తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి తాజాగా తెలంగాణలో 12 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఇప్పటివరకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56 కు చేరింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బాధితుడికి ఒమిక్రాన్ సోకడంతో అతడిని హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్ కేసులు 4 కు పెరిగాయి కొత్తగా एड्रिस्क देशाल नुंची 248 मंदी शमशाबाद विमानाश्रयानिकी चेरुकुन्नारु वारंदरिकी आरटीपीसीआर टेस्टुलु चेयगा इद्दरु प्रयाणिकुलकु कोविड पॉजिटिव गा तेलिंदी दींतो अधिकारुलु वारि नमूनालनु जीनोम सीक्वेंसिंग कु पंपिंचारु తెలంగాణలో ఒమిక్రాన్ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 10 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అట్రిస్ దేశాల నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 11493 మంది ప్రయాణికులు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. రైట్ తెలంగాణలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు తెలియజేయడానికి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ రవీందర్ చెప్పండి రోజు రోజుకు తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగిపోతుంది హాఫ్ సెంచరీ క్రాస్ చేసిన సిచువేషన్ మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది నెక్స్ట్ న్యూ ఇయర్ రాబోతుంది న్యూ ఇయర్ వేడుకలకు ఒకవేళ ఆంక్షలు లేనట్లయితే కట్టుదిట్టంగా లేకపోతే కనుక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు ఒమిక్రాన్ సంబంధించిన కేసులు అయితే రోజువారీగా పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి అయితే మనం చూసుకోవచ్చు బయట దేశాల నుంచి వచ్చిన వారే దాంట్లో ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ సంబంధించిన కేసులు అయితే నమోదు కావడంతో కూడా వాళ్ళు వచ్చిన వారు కూడా దాదాపు ఇటు జిల్లాల వారీగా అంటే జిల్లాల వారీగా వచ్చిన వారు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిన సమయంలో ఒకవైపు ఎయిర్పోర్ట్కు రాగానే వాళ్ళు అక్కడ కరోనాకు సంబంధించిన టెస్టులు అయితే చేస్తున్నారు అక్కడ కరోనా పాజిటివ్ రావడంతో కూడా వాళ్ళను కరీంనగర్కు అయితే పంపించడం జరిగింది రాజన్న సిస్టంలో చూసుకోవచ్చు అక్కడ జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఒకతను దుబాయ్కి వెళ్ళి వచ్చిన అతనికి ఒమిక్రాన్ టెస్ట్ చేయడంతో ఒమిక్రాన్ రావడంతో కూడా అతన్ని ఒకవైపు హైదరాబాద్కి తరలించారు నిన్న కూడా చూసుకోవచ్చు ఒకవైపు జైత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కావడం జరిగింది మెట్పల్లి ప్రాంతానికి చెందిన వాస అయితే గత 3 రోజుల క్రితం అయితే అతను రావడం జరిగింది అయితే హైదరాబాద్ వచ్చిన అనంతరం కూడా అతను టెస్ట్ చేయడం జరిగింది అక్కడ టెస్ట్ నమూనాలను అయితే పంపించారు అయితే ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా అతను గత 3 రోజుల నుంచి వెళ్ళి చాలా చోట్ల తిరిగారని అక్కడ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని అయితే నిన్న అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడంతో కూడా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అతను తిరగడం జరిగింది మరి అక్కడ ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు కూడా అక్కడ ప్రతి ఒక్కరికి అయితే టెస్టులు చేసే విధంగా కూడా ముందరిపోతున్న పరిస్థితి కనబడుతుంది అతను నిన్న ఒకవైపు ససేమీర హాస్పిటల్కు వెళ్ళడంతో అక్కడ ఉన్న వైద్య అధికారులు అయితే అతన్ని మెప్పించి అక్కడ హైదరాబాద్కు పంపించడం జరిగింది అతనికి ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 56 ఒమిక్రాన్ కేసులు కూడా నమోదు కావడం జరిగింది అయితే ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే అయితే ఇప్పటివరకు 4 ఒమిక్రాన్ కేసులు అయితే నమోదు కావడం జరిగింది రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు మనము 31st చూసుకోవచ్చు 31st రోజు అయితే చాలా వరకు చాలా చోట్ల కూడా ఎంజాయ్ చేసే వరంగా అదేవిధంగా పార్టీలు కూడా నిర్వహించుకునే విధంగా ఇప్పటికే పబ్లిక్ ముందరిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఈ 31st కావచ్చు 1st తారీఖు అంటే ఈ సెలబ్రేషన్లు చేసుకోవడానికి ప్రజలు ముందరిపోతున్న సమయంలో మరి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఒకవైపు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు మరి 31st రోజు ఎటువంటి నియమ నిబంధనలు విధిస్తారు ఎవరైనా బయటకు ఒకవైపు గుంపులు గుంపులుగా ఉండవద్దు అనే కోణంలో మాత్రం ఇప్పటికే దానిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే ముందుకుపోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు జిల్లాల వారీగా ఉన్న ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రం ఆ 31st రోజు మాత్రం దాదాపు చాలా చోట్ల పార్టీలు జరుగుతాయి ఒకవైపు ఎంజాయ్ చేసే విధంగా కూడా యూత్ వెళ్తుంది అదేవిధంగా పబ్లిక్ వెళ్తున్నారు కాబట్టి దాన్ని కట్టడి చేసే దిశగా కూడా ముందరికి పోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు ఈ 31st ఈ విధంగా ఉంటే 1st నాడు కూడా సెలబ్రేషన్స్ అయితే అధికంగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా గుంపులు గుంపులుగా ప్రజలు ఉంటారు ఒకవైపు కేక్ కటింగ్స్ కావచ్చు పార్టీలు కావచ్చు చేసుకునే టైంలో కూడా ఈ ఒమిక్రాన్ కావచ్చు లేదా కంపల్సరీ కరోనాకు సంబంధించిన వైరస్ అయితే సోకే అవకాశం కనబడుతుంది కొత్త వైరెంట్ రావడం కూడా ఒమిక్రాన్ కేసులు కూడా చాలా వరకు అయితే నమోదవుతున్నాయి అది తీవ్రత కూడా పెరుగుతుందని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా వెల్లడించడం జరిగింది ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎంతవరకు అప్రమత్తంగా ఉంటే అంత వాళ్ళకే మంచి ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది బయటకు వెళ్ళే సమయంలో కూడా గుంపులు గుంపులుగా ఉండవద్దు మాస్కులు అయితే కంపల్సరీ ధరించాలి సామాజిక దూరాన్ని మెయింటైన్ చేయాలని చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇంకా దాన్ని మర్చి వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఒమిక్రాన్ సంబంధించిన కేసులు రావడంతో గ్రామాలలో రావడంతో సిస్టంలలో చూసుకున్నాం మనం ఆ గ్రామమంతా కూడా ఒకవైపు 10 రోజుల వరకు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు అదేవిధంగా మెట్పల్లిలో కూడా చూసుకున్నాం మెట్పల్లిలో నిన్న కరోనా అక్కడ ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కావడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రధానంగా వేరే దేశాల నుంచి వచ్చిన వారికే ఈ
కేసులు వాళ్ళకే రావడం తోటి ప్రజలు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి। తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు రోజులు రానున్న రెండు రోజులు 31st కావచ్చు ఫస్ట్ నాడు కంపల్సరీ చర్యల దిశగా ముందరికి వెళ్ళాలి। ఒకవైపు పార్టీలు చేసుకునే విధంగా ప్రజలైతే ముందరికి పోతున్నారు, అది కూడా నివారించి ప్రజలను కూడా గుంపులు గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ పెడతారా లేదా పోలీసులకు సంబంధించిన అధికారులు ఏమైనా వెల్లడిస్తారనే కోణంలో మాత్రం ప్రజలైతే ఇంకా వెయిట్ చేసే అవకాశం కనబడుతుంది। మరో రెండు రోజుల్లో మాత్రం ఈ 31st తారీఖు సందర్భంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య సంఘం అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయని చెప్పవచ్చు ఆశ। థ్యాంక్ యూ రవీందర్।